అందరూ కూడా సమన్వయం చేసుకొని మరి అన్ని కాన్ఫరెన్స్ల కంటే మన కాన్ఫరెన్స్లో మరి పెద్ద మొత్తంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మరి ముందుకు తీసుకుపోవాలని చెప్పి పేరు పేరున అందరినీ కోరుకుంటూ జిల్లాల జిల్లా నియమించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం సరే పార్టీ సభ్యత్వ సేకరణలో మీరందరూ ఆడితేరిన వాళ్ళే. సరే కొద్దిమందికి కొత్త వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వము సేకరణలో మీకు కొత్తగా చెప్పవలసింది ఏమి లేదు. ఒకటి రెండు అంశాలు మాత్రమే, అంటే రీసెంట్గా ఈ మధ్య కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సీరియస్నెస్ పార్టీ సభ్యత్వము, అలాగే పార్టీ కమిటీలు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంలో వారు చేపడుతున్నటువంటి చర్యలకు ఒకటి రెండు విషయాలే మీ ముందు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. ముందుగా గతంలో మనం సమీకరించినటువంటి పార్టీ మెంబర్షిప్లో మనం ఇచ్చినటువంటి సమాచారం లోపం కారణంగా, లేదా మనం సమాచారం ఇచ్చినా కంప్యూటర్లో నమోదు చేసే వాళ్ళ యొక్క లోపం కారణంగా ప్రమాదవశాత్తు చనిపోతే చాలామందికి మనం ఈ 2 లక్షల ఇన్సూరెన్స్ ఇప్పించగలిగినా పొందలేనటువంటి వాళ్ళు కూడా చాలా మిగిలి ఉన్నది మన అందరి కళ్ళ ముందు ఉన్నటువంటి నగ్న సత్యం. సరే దానికి కారణం మీరు మనము అని చర్చించుకొని ఇప్పుడు ఉపయోగం లేదు, కానీ ఈసారి జరిగేటువంటి ఈ మెంబర్షిప్లో అటువంటి పరిస్థితులు రాకూడదు. సభ్యులుగా చేరినటువంటి ప్రతి ఒక్కరికి ఈ 2 లక్షల ఇన్సూరెన్స్ను మనం మన పార్టీ తరఫున అందించేటట్టు ఉండాలి. ఒక్కటి కూడా 5 నిమిషాలు లేట్ అయినా పూర్తి సమాచారాన్ని నింపేటట్టు మన కార్యకర్తలు మన నాయకులు కష్టపడి పనిచేయాలి. ఆ విధంగా మనం తగిన డైరెక్షన్ ఇవ్వాలి. అందులో నామినీ, అలాగే ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ ఇవి మాత్రం బస్ట్. మనం ఇంత కష్టపడి రిసిట్ బుక్లన్నీ వసూలు చేసి డబ్బు జమ చేసి పైకి పంపించినా ఒకరి పేరుతో ఇంకోరు ఉంటే ఒకరికి పోవలసినటువంటి ఇన్సూరెన్స్ డబ్బు 2 లక్షల రూపాయలు వేరే వాళ్ళు తీసుకుపోయి ఒరిజినల్ వ్యక్తికి కూడా అందలేనటువంటి పరిస్థితులు ఉన్నాయని మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు చాలా కంప్లైంట్ చేశారు. కాబట్టి అది జరగకుండా ఉండాలంటే ఎవరి ఆధార్ నెంబర్ వాళ్ళు అందులో నింపి ఉంటే, ఎవరి మొబైల్ వాళ్ళు అందులో రాసి ఉంటే, ఇక నెక్స్ట్ ఎవరు కూడా అలాంటి తప్పు చేసుకోవడానికి వీలు లేదనేటువంటి దాంట్లో ఈసారి ఆ మూడింటి మీద, అంటే నామినీ, ఆధార్ కార్డు, అలాగే మొబైల్ నెంబర్ కంపల్సరీ రాయాలనేది మనకున్న డైరెక్షన్. కొద్దిగా ఇబ్బంది అయినా మీరందరూ ఆ చర్యలు తీసుకొని వాటికి పూర్తి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ప్రధానంగా ఈ మెంబర్షిప్కి సంబంధించి కూడా మరి ప్రతి విలేజ్లో, మండలంలో, టౌన్లో, వాడలో ఎక్కడ చేసినా 51% SC ST BC ఆ వర్గాలకు ప్రాధాన్యత
రేపటి కమిటీల్లో వచ్చేటట్టు ఉండాలనేది మనకున్నటువంటి డైరెక్షన్. కాబట్టి ఆ సామాజిక కోణంలో కూడా పరిశీలించి ఆ సభ్యత్వ సేకరణకు తగిన చొరవ మీరు తీసుకోవాలని మీ అందరికి కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వాటితో పాటు మనకు వచ్చిన రెండు రకాల రసీద్ బుక్కులు, ఒకటేమో 30 రూపాయలది సాధారణ సభ్యత్వం, 100 రూపాయలది క్రియాశీలక సభ్యత్వం. ఈ క్రియాశీలక సభ్యత్వం 100 రూపాయలు, దానిలో ఎస్సీ ఎస్టీలకు మాత్రం 50 రూపాయలు, మిగతా వాళ్ళందరికి కూడా 100 రూపాయలే. 30 రూపాయలు దాంట్లో మాత్రం ఎగ్జెంప్షన్ ఏమీ లేదు, అందరూ కూడా 30 రూపాయలు కట్టవలసిందే. కాబట్టి ఈ క్రియాశీలక సభ్యత్వం అనేది ముఖ్యంగా మన పార్టీ ప్రధాన నాయకులందరూ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. రేపు మనం గ్రామ కమిటీ వేసినా, పార్టీ కమిటీ వేసినా, అనుబంధ సంఘాల కమిటీలు వేసినా, అంటే రేపు మనం ఈ 10వ తారీఖు వరకు పార్టీ సభ్యత్వం మనం కంప్లీట్ చేసుకొని 11 నుండి 20 వరకు మళ్ళీ మనం గ్రామ కమిటీ, మండల కమిటీలు వేసుకునేటువంటి ప్రక్రియ కొనసాగిస్తాం. మున్సిపల్ లెవెల్లో అయితే వార్డ్ కమిటీ, టౌన్ కమిటీ వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. విలేజ్ కమిటీలో పార్టీ మెయిన్ కమిటీతో పాటు సుమారు 7-8 అనుబంధ సంఘాల కమిటీలు కూడా వేస్తాం మనం, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, వ్యవసాయ సారీ రైతు, కార్మిక, మహిళ, యువజన, విద్యార్థి తప్ప. కాబట్టి ఆ కమిటీలలో ఒక్కొక్క కమిటీలో 15 మందికి తగ్గకుండా ఈ క్రియాశీలక సభ్యులతోనే ఆ కమిటీలు మనం వేయాలి. మనందరం కలిసి పార్టీని బలోపేతం చేసుకున్నాం. అప్పుడు పెద్ద సర్పంచులు లేరు, ఎంపీటీ చేత అసలే లేరు మనకు. ఇక మండల అధ్యక్షుడు అప్పుడు తిరుపతి గారు వచ్చేంత వరకు అయితే ఒక వన్ సైడ్ పార్ వన్ సైడ్ అనేట్టు ఉండింది రాయకల్ మండలం. అలాంటి రాయకల్ మండలాన్ని మళ్ళీ మీరే అందరు కలిసి మొన్నటి ఎలక్షన్లో నాకు భారీ మెజార్టీ సాధించి పెట్టారు. కానీ మరి దురదృష్టవశాత్తు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో కొద్దిగా దెబ్బతిన్నది. మనం అందరం కష్టపడ్డాం, ఎక్కడో లోపం జరిగింది. మరి అలాంటి లోపం మళ్ళీ మునుముందు ఎన్నడూ జరగద్దు. ముందు తరాలకు ఇది మరొక గట్టి పునాది వేయాలి. గతంలో ఎప్పుడు కూడా జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జగిత్యాల నియోజకవర్గంలో అటు కొడమేల మల్యాల పెగడపల్లి ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు ఈవెన్ గొల్లపల్లి, ఇటు సారంగాపూర్, రాయకల్ వారు వచ్చిన తర్వాత ఈనాడు కూడా 89 నుంచి ఒక్కచోట కూడా కాంగ్రెస్ తప్ప వేరే పార్టీ రాలే. మొట్టమొదటిసారి మనం 5 ఇట్లా 4 మండలాలు గెలుచుకున్నాం. దాంట్లో రాయకల్ మండలి కూడా వారు గెలిపించినందుకు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. చాలా స్పష్టంగా చెప్పారు, మన ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఇవాళ ప్రజలకు తీసుకుపోతుంది మనమే. మనమే పార్టీ, పార్టీ మనం. మరి పార్టీ ఇప్పుడు చాలా పటిష్టంగా ఉన్నది, గతంలో లాగా లేదు, ఆర్థిక ఇబ్బందులు లేవు. చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు మాకు విషయం చెప్పారు, మేము మీకు చెప్తున్నా. వారికి మనందరం ఒక కుటుంబం, ఆడ మాట్లాడిందంతా మీకు చెప్పాల్సిందే, బయట చెప్పినా చెప్పకపోయినా. ఇవాళ మన పార్టీకి గతంలో సారి చెప్పారు, మీటింగ్ వెతుకున్నాం అంటే కుర్చీలకు కూడా పైసలు లేవు, టెంటుకు పైసలు లేవు. ఒక బిల్డింగ్ కట్టుకుందామంటే, ఆఫీసు పెట్టుకుందామంటే కిరాయికి ఇయ్యలే. కాంగ్రెస్ వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి భయపడి కిరాయికి ఇయ్యలే. ఎక్కువ కిరాయి ఇచ్చి తీసుకుందామంటే పైసలు లేని పరిస్థితి. బాపూజీ ఇంట్లో, అక్కడ కొండలక్ష్మణ్ బాపూజీ ఇంట్లో ఉంటే ఆఫీస్ ఖాళీ చేయించి చంద్రబాబు నాయుడు ఇల్లే కూలగొట్టించాడు జలసముద్రం. ఇవన్నీ ఒడిదొడ్ల మధ్యలో మనం పార్టీ నడిపినాం. కానీ ఇవాళ జిల్లాకు ఒక ఆఫీస్ నిర్మాణం చేసుకుందామంటే 120 కోట్లు పార్టీ ఇట్లు ఇచ్చేసింది. 60 లక్షల రూపాయలు ఆల్రెడీ జిల్లాకు వచ్చేసాయి. అంతేకాకుండా ప్రతీ నెల బ్యాంకు ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ 130 లక్షల రూపాయలు వస్తున్నాయి మనకు, మన పార్టీకి 130 లక్షలు. అంటే బ్రహ్మాండంగా ఆర్థికంగా బలోపేతమైంది. 250 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి ఇప్పుడు మనకు. అంతమంది దాతలు మనకు విరాళాలు ఇచ్చారు. మనం అందుకోసం పనిచేస్తున్నాం కాబట్టి పార్టీ బలోపేతమైతే ఈ సభ్యత్వ రుసుమి అనుకోండి. ఇంకా ఎంతోమంది దాతలు ఉదారంగా విరాళాలు ఇస్తున్నారు, పార్టీ బ్రహ్మాండంగా బలోపేతం అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయం మీ మనసులో ఉండొచ్చు. అక్కడ మా దాంట్లో ఒక ఎమ్మెల్యే లేచి అడిగాడు, సార్ పోయినసారి ఇన్సూరెన్స్ సరిగ్గా జరగలే, ఈసారి ఏంటని ఓపెన్గా అడిగాడు. ఈసారి తప్పక చేస్తాం. గతంలో మన పరిస్థితి ఇది, చాలా ఇబ్బందులు ఉండే. ఇవాళ ఆ పరిస్థితి దాటిపోయినాం. 20 కాదు 30 కోట్లు కడతాం, మొత్తం మందికి ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పాను. రెండవ విషయం ఎందుకు చేస్తే,
ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ఎంట్రీ చాలా తప్పుపోయింది, మనం వీటికి వెళ్ళి పంపిస్తే ఇబ్బంది అయింది. రెండు, మూడవది మనం కూడా సంస్థాగతంగా అప్పుడు గట్టిగా లేం. ఉదాహరణకు వస్తాపూర్ పోయినాం, ఆ గిరిజనుడి చెల్లె పెళ్ళంటే వస్తే నేనే 5,000 రూపాయలు ఇచ్చినప్పుడు, తర్వాత యాక్సిడెంట్లో పిల్లాడు చనిపోయింది, చనిపోతే మనందరం పోయినాం, ఓ 5,000 చేతిలో పెట్టి వచ్చినాం. సభ్యత్వం ఉందా అంటే చదువురా అని అమ్మాయి కూడా, ఆ గిరిజన అమ్మాయి ఓ 2 కాగితం ఉన్నదని పట్టుకొచ్చింది, మన సభ్యత్వం అది. కానీ ఫాలో అప్ లేకుండే ఎఫ్ఐఆర్ రిపోర్ట్ తేలే, పోస్ట్ మార్టం రిపోర్ట్ తేలే, ఈ లోపల టైం గడిచిపోయింది, ఇన్సూరెన్స్ కూడా ఏమున్నది, 90 రోజులు దాటితే నేను ఇయ్యా అన్నాడు. కింద పెద్ద వడ్డరు అనుమతి సార్ ఈయన, ఈ లోపల లేట్ అయిపోయింది, ఇన్సూరెన్స్ ఇవ్వాలి. అదేమైందంటే మల్లాపూర్ మండల యాక్సిడెంట్ అయింది. అప్పుడు నేను కొత్త కొత్త ఇందే ఇన్ఫ్లుయెన్స్ లేదు, పవర్ఫుల్ కాదు, కానీ ఇవాళ పరిస్థితి ఎక్కడ ఉంటుంది, ఊరూరికి మన ప్రాతినిధ్యం ఉంది, ఒక సర్పంచ్ను పోయినా, ఒక ఎంపీటీసీని వచ్చినా, ఒక గ్రామశాఖ అధ్యక్షుని వచ్చినా అంటే ఏ ఆఫీసర్ అయినా చేస్తాడు. మన ఎంపీ పిల్లలు జేపీటీసీ ఉన్నారు, పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, మనం కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని తెలియజేస్తూ ఇదంతా కూడా మంచిగా చేయాలని చెప్పి మీ అందరూ